హలో డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ డిఎస్ స్టూడెంట్స్ ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాస్త ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మరి ఈరోజు టాపిక్లో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి అంటున్నాం లేదా రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పి ఆ టాపిక్ అమ్మ ఓకేనా ఎవరు నోట్ చేయొద్దు నేను నోట్ చేయమంటే నోట్ చేయండి ఓకేనా రక్త ప్రసరణ వ్యవస్థ మరి ఏంటిది ఈ రక్త ప్రసరణ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏమన్నా ఉందా అంటే ఎడిషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా అడుగుతున్నాడని చెప్పేసి చూస్తే మనకి ఈ టాపిక్ రిలేటివ్గా కొన్ని చార్ట్ల రూపంలో కానీ లేకపోతే మ్యాచింగ్స్ రూపంలో కానీ అడిగే అవకాశాలు అనేవి మనకు ఉన్నాయి కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం ఎస్ ప్రధానంగా మనం జనరల్గా అమ్మ జనరల్గా మనం ఫుడ్ అనేది మనం తీసుకుంటాం ఆహారం అనేది తీసుకునిపిస్తున్నాం ఇక్కడ ఆహారం అనేది తీసుకుంటాం సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఈ ఆహారం అనేది ఏదైతే ఉందో ఆహారం అనేది మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళాక ఏమవుద్ది డైజెస్ట్ అవుద్ది ఏమవుద్ది డైజెస్ట్ అవద్ది అనమాట సో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం అంటే జీర్ణం అవ్వడం అని చెప్పేసి తెలుగులో అంటాం ఏమంటాం అమ్మా జీర్ణం అవడం అంటాం సో ఆహారం అనేది జీర్ణం అయింది అని అంటాం జీర్ణం అవ్వడం అంటే ఇంగ్లీష్లో డైజెషన్ అని చెప్పేసి అంటాం ఓకే ఇలాంటి చూడండి అమ్మా ఇలా జీర్ణమైనటువంటి ఆహారం అంటే ఏదైతే ఆహారం తీసుకున్నామో ఈ ఆహారం అనేది జీర్ణం అవ్వాలంటే మన బాడీలో కొన్ని రకాల రసాయనాలు ఉండాలి దానికి ఉదాహరణ ఏంటంటే ఎంజైమ్స్ ఓకేనా అండ్ ఈ ఫుడ్ జీర్ణం అవ్వడానికి అండ్ అదేవిధంగా ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించి కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి అవి హార్మోన్స్ ఓకేనా కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి ఓకే ఇలాంటి కొన్ని సబ్స్టెన్సెస్ కొన్ని పదార్థాలు ఈ ఆహారం మీద పని చేయడం ద్వారా మన శరీరానికి ఈ ఆహారం నుంచి ఏమొస్తుందమ్మా ఎనర్జీ వస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుందమ్మా ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీనే మనం ఏమంటాం అంటే తెలుగులో శక్తి అంటాం లేదా దీని యొక్క ఫామ్ ఏంటి సార్ అంటే గ్లూకోజ్ అంటాం ఏమంటాం అమ్మా గ్లూకోజ్ ఓకేనా గ్లూకోజ్ అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం రైట్ గ్లూకోజ్ మరి ఇలాంటి గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో మన శరీరంలో లోపలికి మనం ఆహారం తీసుకున్నాం కదా ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి అనేది లభించింది అయితే నన్న నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోనే ఈ ఆహారం అనేది జీర్ణం అవడానికి ఇలా ఒక సంచి ఉంటుందమ్మా ఇలా ఒక సంచి అనేది మనకు కనిపిస్తుంది దీన్ని ఏమంటాం అంటే జీర్ణాశయం లేదా స్టమక్ అంట ఏమంటాం స్టమక్ అని చెప్పేసి అంటాం తెలుగులో అయితే జీర్ణాశయం అని చెప్పేసి అంటాం ఏమంటాం అమ్మా జీర్ణాశయం అని చెప్పి అంటాం ఇది జీర్ణాశయం ఇప్పుడు ఫుడ్ అనేది తీసుకుంది ఏదైతుంది లోపలికి వెళ్ళి ఇగోండి జీర్ణాశైలు మొదటి భాగం ఏదైతే ఉందో ఈ చివరి భాగం ఏదైతుందో ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే చిన్న ప్రయోగ స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుందమ్మా చిన్న ప్రయోగ స్టార్ట్ అవుతుంది దాన్ని ఇంగ్లీష్లో స్మాల్ ఇంటిస్టైన్ అంటారు ఏమంటారమ్మా స్మాల్ ఇంటిస్టైన్ అని చెప్పేసి అనమాట ఓకేనా చిన్న ప్రయోగ అయితే ఇలా తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం అనేది ఈ బ్యాగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల ఎంజైములు కొన్ని రకాల హార్మోన్ ఉపయోగించుకొని మనకేం ప్రొడ్యూస్ అయింది ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యింది లేదా దాన్ని ఏమన్నా గ్లూకోజ్ అన్నా ఏమన్నా గ్లూకోజ్ అన్నాం ఇలాంటి గ్లూకోజ్ ఇక్కడే ఉండిపోవాలా లేకపోతే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు వెళ్ళాలా బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి కూడా ఈ ఎనర్జీ అనేది పాస్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి కూడా ఎనర్జీ అనేది పాస్ అవ్వాలి అలా పాస్ అవ్వాలంటే సార్ ఎవరు ఉండాలంటే ఇక్కడ ఈ బ్యాగ్ చుట్టూ ఈ పొట్టని ఇదంతా స్టమక్ అంటాం జీర్ణాశ్రయం అని చెప్పేసి అన్నాం కదా సో దీని చుట్టూ కూడా శరీరంలో ఈ బ్లడ్ని తీసుకువెళ్ళడానికి తీసుకురావడానికి రకరకాల పైప్స్ ఉన్నాయన్నమాట ఇలాగా ఓకేనా రకరకాల పైప్స్ ఇలా ఉన్నాయన్నమాట ఈ పైప్స్ ఏం అంటే శరీరంలో ఉన్నటువంటి వేరు వేరు భాగాలకి ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ని తీసుకెళ్లే బాధ్యత అనేది ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతుందో మిగతా శరీర భాగాలకు మిగతా శరీరంలో ఉన్నటువంటి భాగాలు లేదా బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయమ్మా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఏం వెళ్ళాలి ఇక్కడ నుంచి ఏం వెళ్ళాలి గ్లూకోజ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతుందో బాడీ పార్ట్స్ అన్నీ వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎవరున్నారు సార్ ఇలా వైర్లో ఉన్న చూసారా వీటి ద్వారా వెళ్తాయి అనమాట వీటిలో మనం ఏమంటా అంటే బ్లడ్ వెజల్స్ అంట ఏమంటాం బ్లడ్ వెజల్స్ అంటాం తెలుగులో రక్తనాళాలు అంట ఏమంటానన్నా రక్తనాళాలు అంటాం ఇలాంటి బ్లడ్ వెజల్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్న ఫుడ్ అనేది ఇందులోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అయిపోయి ఓకేనా డైజెస్ట్ అయిపోయి దీని నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఉందో ఈ ఎనర్జీని తీసుకెళ్ళడానికి రకరకాల పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్ అనేది ఉండాలన్న మరి ఇలాంటి పైప్స్ అన్నింటినీ కలిపి నేను ఏమని పిలుస్తున్నానంటే బ్లడ్ వెజల్స్ అని చెప్పి పిలుస్తున్నా ఏమని పిలుస్తున్నానమ్మా బ్లడ్ వెజల్స్ లేదా రక్తనాళాలు అంటున్నా ఏమంటున్నాను రక్తనాళాలు అంటున్నాను చూడండి ఇప్పుడు మనం ఎవరెవరి గురించి మాట్లాడడం చూడండి ఈ శక్తిని తీసుకెళ్ళడానికి ఎవరున్నారమ్మా ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ తీసుకెళ్ళడానికి ఎవరు ఉన్నారు రక్తనాళాలు లేదు ఇంగ్లీష్లో ఏమన్నాం వీటిని బ్లడ్ వెజల్స్ అన్నాం ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ బాడీ పార్ట్స్ అందరికీ తీసుకెళ్తుంది నాన్న అయితే ఈ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ అనేవి ఉన్నాయో బ్లడ్ వెజల్స్ అంటే పైప్స్ అని చెప్పాను కదనన్నా ఎలా గొట్టాలు ఉంటాయమ్మా ఇలాంటి గొట్టాలు ఉన్నాయో వీటిలో మనం బ్లడ్ వెజల్స్ అన్నాం ఓకేనా ఈ బ్లడ్ వెజల్స్లో ఎవరు ఉంటారు సార్ బ్లడ్ వెజల్స్లో ఎవరు ఉంటారు ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గ్లూకోజ్ ప్లస్ ఇందులో బ్లడ్ ఉంటుంది ఏముంటుందమ్మా గ్లూకోజ్ ప్లస్ బ్లడ్ ఉంటుంది అంటే నేను ఏమేం మాట్లాడుతున్నాను ఈ తీసుకెళ్లేవాడు రక్తనాళాలు తీసుకెళ్లేవాడు అంటే ఎవరైతే తీసుకెళ్దా వారినే బ్లడ్ వెజల్స్ అని అన్నాము అండ్ బ్లడ్ లోపల ఎవరు ఉంటారమ్మా రక్తం ఉంటాడు ప్లస్ గ్లూకోజ్ ఉంటాడు ప్రధానంగా మెయిన్గా అయితే మాత్రం ఎవరు ఉంటారు బ్లడ్ ఉంటారు ఎవరు ఉంటారమ్మా బ్లడ్ ఉంటారు అన్నమాట బ్లడ్ బ్లడ్ వెజల్స్ మరి బ్లడ్ని పంపిస్తున్నవాడు ఎవరు ఇంత బ్లడ్ని బాడీ పార్ట్స్ అందరికి పంపిస్తున్నాడు ఎవడు హార్ట్ పంపిస్తారు ఎవరు పంపిస్తారమ్మా మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ అనేది ఇక్కడ లోపలి ఇక్కడ ఎడం వైపుగా ఉన్నటువంటి హార్ట్ అనేది ఏదైతే ఉందో ఈ అస్తమానం బ్లడ్ని పంపిస్తూ ఉంటుంది అనమాట ఇలా బ్లడ్ని పంపించడానికి హార్ట్ అనేది పనిచేస్తూ ఉంది అన్న సో మొదట ఎవరినన్నా బ్లడ్ వెజల్స్ రెండోది ఎవరురా రెండోది ఎవరు బ్లడ్ మూడవది ఇక్కడ బ్లడ్ వెజల్స్ బ్లడ్ వీళ్ళిద్దరిని ఎవడు హార్ట్ కదా ఎవరు పంపిస్తున్నారమ్మా హార్ట్ని తెలుగులో ఏమంటా గుండె గుండెకాయ ఇట్లా అండరు ఓకేనా తెలుగులో హృదయం అంటారు ఏమంటారమ్మా ఏమంటారా హృదయం ఓకేనా గుండె అనకూడదు బయాలజీలో హృదయం అనాలి రైట్ చూడండి ఇక్కడ రక్తనాళాలు రక్తము మరియు హృదయం ఇలా ముగ్గురిని కలిపి ఓకేనమ్మా వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక పేరుతో పిలుస్తారు ఆ పేరు ఏంటంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు ఏమంటారమ్మా యా వెరీ గుడ్ ఇగండి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం తెలుగులో రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ఏమంటారమ్మా రక్త ప్రసరణ వ్యవస్థ అంట రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ బిట్టిచ్చేటప్పుడు ఈ క్రింది వానిలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సరికాని వాక్యం ఏది అని అడుగుతాడు సరైన వాక్యం ఏంటి బ్లడ్ వెజల్స్ ఉండాలా హార్ట్ ఉండాలా బ్లడ్ ఉండాలా ఇవి కాకుండా ఇంకేది ఉన్నా సరికానిది లేదా రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేటేషన్స్ సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏం చెప్పాలి బ్లడ్ వెజల్ ఒకటి ఉండాలి బ్లడ్ ఉండాలి హార్ట్ ఉండాలి క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు అనమాట ఎగ్జామ్లో ఓకేనా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే సరికానిది ఏది సరైనది ఏది అడుగుతాడు అండ్ ఒక డెఫినేషన్ అడుగుతాను చూడండి అమ్మ ప్రసరణ వ్యవస్థకి సంబంధించి సరైన వాక్యం ఏది అని అన్నాను నేను ఓకేనా డెఫినేషన్ ఇస్తాను చూడండి అక్కడ నాలుగు రెండే రెండు ఆప్షన్ ఏదో ఒకటి చెప్పండి ఓకేనా రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధించి అంటే ఈ సర్క్యులేటైసిస్కి సంబంధించి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పమని అన్నాను ఓకేనా మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో నేను ఇప్పుడు క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్ ఏది మీరు చెప్పండి ఓకేనా రైట్ ఇగోండి ఇప్పుడు చెప్పండి ఏం చెప్తా అంటే ఈ క్రింది వాణిలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సరైన వాక్యం ఏది అనేది క్వశ్చన్ అన్న అంటే లేదా సరికాని వాక్యం ఏది మీరు చెప్పండి రాంగ్ ఏది మీరు చెప్పండి ఓకేనా రైట్ ఇందులో మొదటిగా నేను అంటాను రక్త ప్రసరణ వ్యవస్థ ఏమా రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో పోషక పదార్థాలను అంటే న్యూట్రియన్స్ను రవాణా చేస్తుంది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్ సరికానిది అన్నాను కదా చూడండి రక్త ప్రసరణ వ్యవస్థ శరీరానికి కావలసినటువంటి న్యూట్రియం పోషకాలను సరఫరా చేస్తుంది అనేది ఇది నన్న సెకండ్ ఇది సెకండ్ ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ శరీరానికి కావలసినటువంటి గ్లూకోజ్ని తీసుకెళ్తుంది అన్నాను ఏ రైటా బి రైటా బి రైట్ రాంగ్ ఏదమ్మా అది కూడా తప్పే ఎందుకంటే బ్లడ్కి తెలియదు కదా ఏది గ్లూకోజో ఏది గ్లూకోజ్ కాదో ఏది ఎంజైమో ఏది హార్మోన్ తెలియదు కదా రక్తంలో ఎప్పుడు ఓన్లీ గ్లూకోజే ఉండదు గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చిన రెండు ఆప్షన్లు రాంగే అదైందా రక్తంలో ఓన్లీ గ్లూకోజే ఉండదు అన్న మనం తీసుకున్న విటమిన్లు ఉంటాయి మనం తీసుకున్న ప్రోటీన్లు ఉంటాయి మనం తీసుకున్న ఫ్యాట్స్ ఉంటాయి మనం తీసుకున్న ఆయిల్స్ ఉంటాయి మనం తీసుకున్న ఫ్రూట్స్ ద్వారా ఉన్నటువంటి కెమికల్స్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి రకరకాల సబ్స్టెన్సెస్ అన్నీ రక్తంలో ఉంటాయి అందుకే కదా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్లో బ్లడ్ ఉంటే ఇంకెందుకు బ్లడ్ టెస్ట్ అంటారు దాన్ని అంతే కదా అంటే రెండు ఆప్షన్లు కూడా రాంగే అంటే సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలన్నమాట ఓకేనా అర్థమైంది ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతాడా అని అనుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు అర్థమైందా రైట్ ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ అవుదామా నెక్స్ట్ ఇంకోటి ఇలాగా వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఏమన్నాం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్నాం అయితే ఇలాంటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద రీసెర్చ్ చేయడానికి రకరకాల సైంటిస్టులు మనకు వచ్చారమ్మా ఈ పాఠంలో ఓకేనా ఇప్పుడు అర్థమైందా రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటో రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ని బ్లడ్ని హార్ట్ని ముగ్గురిని కలిపి బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ అన్నా వీడు ఏం చేస్తాడు ఓన్లీ సిస్టమ్ ప్రకారంగా మాట్లాడేటప్పుడు బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ని ఎంజైమ్స్ని హార్మోన్స్ని విటమిన్స్ని ఇంకా సమదర్ కెమికల్స్ అన్నింటినీ కూడా బాడీలో తల వెంట్రుకు దగ్గర నుంచి బటను వెళ్ళదాకా శరీరం మొత్తం తిరుగుతూనే ఉంటాడు బ్లడ్ అనమాట అర్థమైందమ్మా అంతే కదా శరీరంలో ఎక్కడ కూర్చినా బ్లడ్ వస్తాయి కదా మనకి అర్థమైందమ్మా అలా కంటిన్యూస్ బ్లడ్ తిరుగుతూనే ఉంటాడు అనమాట ఇలా వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకునేది ఈ లెసన్ వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకుంటాం మొత్తం ఓకేనమ్మా సో ఫస్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరెవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో సైంటిస్టులన్న మొదటిగా ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే విలియం హార్వే అంట ఏమంటాం అమ్మా మొదటిగా మనకు ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే విలియం హార్వే ఎవరమ్మా విలియం హార్వే మొదటివాడు ఏమ్మా రెండో వాడు ఎవడంటే గైరో లామో ఫ్యాబ్రిసి అంట ఏమంటావమ్మా గైరో లామో ఫ్యాబ్రిసి అని చెప్పేసి రెండో వాడు ఒకనమ్మా మూడోది నాన్న మారిసెల్లో మాల్ఫిజీ అంట ఏమంటావమ్మా ఎవర్రా ఇక్కడ రాస్తున్నాను చూడండి తెలుగులో కూడా మారిసెల్లో మాల్ఫిజీ నాన్న తర్వాత సైంటిస్ట్ ఎవరంటే రెన్నే లెనక్ ఎవరమ్మా ఎవర్రా రెన్నే లెనక్ అనేవాడు ఒక సైంటిస్ట్ ఓకేనా మరి తర్వాత ఇంకా ఉన్న ఎవరంటే యాంతోవాన్ అంటారు ఏమంటారమ్మా ఏమంటారా తెలుగులో అయితే ఆంతోవాన్ అని ఎవరంటే వాన్ బోస్ ఎవరమ్మా ఎవర్రా ఇగోండి వాన్ బోస్ అని చెప్తున్నా ఓకేనా మరి తర్వాత ఉన్నటువంటి ఇంకా పర్సన్స్ ఎవరంటే డాక్టర్ ఒకడు వస్తాడు వాడు ఎవడంటే డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ ఎవరమ్మా డాక్టర్ క్రిస్టియన్ బెర్నాడ్ అనే ఒక డాక్టర్ వస్తాడు ఓకేనా తర్వాత వారెన్స్కి అనే ఒక పర్సన్ వస్తాడు ఎవరు వస్తారమ్మా వారెన్స్కి వీడు డాక్టర్ కాదు ఓకేనా వీడు ఒక పేషెంట్ ఓకేనా తర్వాత నేమ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ వేణుగోపాల్ ఎవరమ్మా ఎవరు డాక్టర్ వేణుగోపాల్ ఏమ్మా డాక్టర్ వేణుగోపాల్ తర్వాత వీడికి ఒక పేషెంట్ ఉంటాడు వాడి పేరు దేవి దేవిరామ్ ఏంటమ్మా వాడి పేరేంటి చెప్పాలి దేవిరామ్ ఓకేనా దేవిరామ్ ఇల్లు పర్సన్స్ అనమాట ఓకేనమ్మా ఇల్లు పర్సన్స్ వీళ్ళందరి గురించి మాట్లాడే అప్పుడు మనం పాఠం స్టార్ట్ చేయాలి అర్థమైందా సో మొదటిగా మనకి ఎవరు ఉన్నారమ్మా మొదటి పర్సన్ ఎవరు మొదటి పర్సన్ ఎవరమ్మా వీళ్ళమ్మర వీళ్ళు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వద్దాం ఓకేనా నోట్ చేసుకోండి అమ్మా ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే అమ్మా మరి ఈ సైంటిస్టుల పేర్లు మనం మాట్లాడాం అవునా సైంటిస్టులే కదా మనం చెప్పుకున్నాం ఈ సైంటిస్టులకి సంబంధించి మనం ఒక్కొక్కరు ఏమేమి చేశారు వరుసగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ పర్సన్ ఎవరమ్మా ఫస్ట్ పర్సన్ ఎవరు ఫస్ట్ పర్సన్ విలియం హార్వే ఎవరమ్మా ఫస్ట్ పర్సన్ ఏంటి విలియం హార్వే విలియం హార్వే అనేవాడు ఉన్నాడో ఈ విలియం హార్వే ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి సైంటిస్ట్ ఓకేనా సో విలియం హార్వే అనేవాడు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఓకేనా విలియం హార్వేని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు ఏమంటారమ్మా ఓకేనా ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి అంటారు తెలుగులో రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అంటారు ఎందుకో ఏంటని నేను చెప్తాను రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్తాం మనం ఓకేనా అండ్ తర్వాత నాన్న విలియం హార్వే వీడి యొక్క రీసెర్చ్ పరిశోధన మొట్టమొదటిసారి దేని మీద చేశారంటే చేప హృదయమే చేశారు దేని మీదమ్మా ఇంగ్లీష్లో ఏమంటారు ఫిష్ హార్ట్ మీద రీసెర్చ్ అన్నమాట దేని మీదమ్మా ఫిష్ హార్ట్ మీద ఓకేనా విలియం హార్వి ఇంకోటి ఏంటంటే హార్ట్ లోపట ఓకేనమ్మా హార్ట్ లోపట వ్యాల్స్ని కనుక్కున్నాడు దేనికి అనుకున్నాడు వ్యాల్ నేను చెప్తాను మొత్తం ఓకేనా వ్యాల్స్ కనుక్కున్నాడు వ్యాల్వ్స్ అంటే తెలుగులో హృదయం లోపల ఏం కనుక్కున్నా అంటే కవాటాలను కనుక్కున్నాడు దేని కనుక్కున్నాడమ్మా కవాటాలను కనుక్కున్నాడు ఇదేంటో చెప్తాను ఈ కవాటాలనే సాధారణంగా రెండు రకాలు ఓకేనమ్మా సో మొదటిది ఏంటంటే బైక్ స్పీడ్ వ్యాల్వ్ అంటారు ఏమంటారమ్మా మొదటిది ఏంట్రా బైక్ స్పీడ్ వ్యాల్వ్ అని చెప్పేసి మొదటిది ఓకేనా మరి రెండోది ఏంటంటే ట్రైక స్పీడ్ వ్యాల్వ్ అంటారు ఏమంటారమ్మా ట్రైక స్పీడ్ వ్యాల్వ్ అని చెప్పేసి అంటారు రెండోది ఓకేనా ట్రైక స్పీడ్ వాల్వ్ ట్రైక్ అస్పిడ్ వ్యాల్ అని చెప్పేసి అంటారు రెండవది ఓకేనా దీన్నే మనం ఇంకో పేరుతో కూడా పెళ్ళొచ్చు ఏంటంటే మెట్రల్ వ్యాల్వ్ అంటారు ఏమంటారమ్మా మెట్రల్ వ్యాల్వ్ అంటారు దీనికి ఇంకేం నేమ్ లేదు తెలుగులో ఏమంటారు అంటే అగ్రద్వయ కవాటం అని చెప్పేసి అంటారు అగ్రద్వయ కవాటం ఓకేనా లేదా దీనికి ద్విపత్ర కవాటం అని చెప్పి అంటారు దీన్ని ఏమంటారంటే అగ్ర త్రయ కవాటం అని చెప్పేసి అంటారు అగ్ర త్రయ కవాటం లేదా ట్రై హాస్పీడ్ ఇలా రెండు రకాల వ్యాల్స్ని ఎవరు కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు ఏ కంట్రీకి చెందినవాడు నేపాల ఏ కంట్రీ అమ్మా ఓకేనా బైక్ హాస్పీడ్ వ్యాల్యువు ట్రై హాస్పీడ్ వ్యాలవ్వు అండ్ ఇంకొక మాట చెప్పాడు రా విలియం హార్వే వన్ అవర్లో ఎంతసేపట్లో అమ్మా వన్ అవర్లో వన్ అవర్లో మన హార్ట్ వన్ అవర్లో మన హార్ట్ బాడీకి ఎంత బ్లడ్ పంపిస్తుందో ఓకేనమ్మ అది మన బాడీకి మూడు రెట్లు అన్నాడు అంటే వన్ అవర్లో టెన్ లీటర్స్ నా హార్ట్ పంపిస్తే ఉన్నది ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ పంపిస్తుంది అన్నమాట వన్ అవర్లో ఫైవ్ లీటర్ పంపిస్తే అంటే చూడండి హార్ట్ అనేది ఒకసారి కానీ ఫైవ్ లీటర్స్ పంపించినట్టయితే నా బాడీకి మూడు రెట్లు నా బాడీ వెయిట్ ఎంత అరవై కేజీలు అదేందా వన్ అవర్లో హార్ట్ ఎంత బ్లడ్ అంటే నా బాడీ వెయిట్కి ఇంటూ త్రీ టైమ్స్ అనమాట అంటే వన్ ఎయిటీ లీటర్స్ పంపిస్తుంది వన్ అవర్లో సెవెంటీ కేఎస్ అనుకోండి అదేందా సెవెంటీ కేసెస్ సెవెంటీ ఇంటూ ఫైవ్ త్రీ ఫిఫ్టీ లీటర్స్ పంపిస్తాయి అనమాట అదేందా అంత బ్లడ్ని పంపిస్తాం అంటే వన్ అవర్లో హార్ట్ ఎంత బ్లడ్ పంపిస్తుందో విచ్ ఇస్ ఈక్వల్ టు దేంత సమానం అన్నాడు బాడీ వెయిట్కి త్రీ టైమ్స్ అన్నాడు ఏమన్నాడమ్మా బాడీ వెయిట్కి ఒకనా బాడీ వెయిట్ లేదా శరీర బరువు బాడీ వెయిట్ త్రీ టైమ్స్ అని చెప్పేసి అన్నాడన్నమాట మరి ఇదంతా చెప్పాడు కాబట్టి వీటిని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటారు ఓకేనమ్మా మరి తర్వాత పర్సన్ ఎవర్రా తర్వాత పర్సన్ ఎవరు ఉన్నారు మనకి గైరోలామో ఫ్యాబ్రిసి ఏంటమ్మా గైరోలామో ఫ్యాబ్రిసి అని చెప్పేసి మనం అంటాం జాగ్రత్తగా వినండి గైరోలామో ఫ్యాబ్రిసి అమ్మా ఈ పర్సన్ ఇటలీ కంట్రీకి చెందినటువంటి డాక్టర్ హీ వాజ్ ఇన్ ఇటాలియన్ డాక్టర్ ఓకేనా ఎట్లా ఇచ్చింది అనేవాడు అయితే చూడండి మనవాడు ఏం చేశాడంటే అమ్మా జనరల్గా జాగ్రత్త వినండి హార్ట్ ఏదైతే ఉందమ్మా హార్ట్ ఏదైతే చాలా జాగ్రత్తగా వినాలి హార్ట్ ఉందో హార్ట్ని తెలుగులేమన్నా హార్ట్ ఏదైతే ఉందమ్మా సాధారణంగా బ్లడ్ని పంపించడానికి ఒక రకమైన పైపులతో పంపిస్తుంది తీసుకునేటప్పుడు మరో రకమైన పైపులతో తీసుకుంటుంది అదే సో హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది బాడీ పార్ట్స్కి వెళుతుంది ఎక్కడికి వెళ్తుందమ్మా ఎక్కడికి వెళ్తుంద్రా హార్ట్ దగ్గర బ్లడ్ ఎక్కడికి వెళ్తుందమ్మా బాడీ పార్ట్స్కి వెళ్తుంది హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ రావడానికి ఒక రకమైన పైప్స్ మనకు కనిపించే పైప్స్ ఎలా ఉంటాయి లోపల కూడా పైప్స్ ఉంటాయి ఒక రకమైన పైప్స్తో వస్తాయి ఆ పైప్స్ పేరు ఏంటంటే ఆర్టరీ అంట ఏమంటామ్మా ఏమని పిలుస్తాము ఆర్టరీ లేదా దీన్ని తెలుగులో ధమని అంటారు ఓకేనా మరి బాడీ పార్ట్స్ బ్లడ్ వెలిపి యూజ్ అయిపోయింది బ్లడ్లో ఆక్సిజన్ అంతా వాడేసుకున్న తర్వాత ఆ మిగిలిన బ్లడ్ ఉంటుంది చూసారా ఇగోండి దమ్మని ఏ బ్లడ్ ఏ బ్లడ్ తీసుకెళ్తుంది మంచి బ్లడ్ని కదమ్మా మంచి బ్లడ్ని ఏమంటాం అంటే ఆక్సి బ్లడ్ అంటారు ఏమంటారమ్మా జనరేటెడ్ బ్లడ్ తెలుగులో మంచి రక్తం అంటారు లేదా ఆమ్లజని సహిత రక్తము అంటారు మంచి రక్తం మంచి రక్తం అంటే మంచి మంచి రక్తం అని కాదు అదైందా మంచి రక్తం అంటే ఆక్సిజన్తో ఉన్నటువంటి రక్తం రైట్ బాడీ పార్ట్స్లో కూడా వేస్ట్ బ్లడ్ తయారవుతుంది కదా వేస్ట్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఖర్చు అయిపోద్ది కదా అది మళ్ళీ కి రావాలి కదా సో అలా తీసుకురావడానికి బాడీ పార్ట్స్ నుంచి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుంది హార్ట్కి హార్ట్కి తీసుకురావడానికి మళ్ళీ సపరేట్గా పైప్స్ ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే సిరలు అంటారు ఏమంటారమ్మా సిరలు లేదా వెయిన్స్ అంటారు ఏమంటారమ్మా సిరలు లేదా వెయిన్స్ అని చెప్పి అంటారు అన్నమాట ఓకేనా సిరలు లేదా వెయిన్స్ ఓకేనా సిరలు అనేసరికి ఎక్కడికి ఏ బ్లడ్ని తీసుకొస్తే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి బ్లడ్ని అంటే చెడు రక్తము అంటారు ఏమంటారమ్మా చెడు రక్తము అంటాం దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంప్యూర్ బ్లడ్ అని కూడా అంటాం ఏమంటారమ్మా ఇంప్యూర్ బ్లడ్ అంటాం లేదా దీనికి ఇంకో పేరు ఏమిటంటే డి జనరేటెడ్ బ్లడ్ అంటారు ఏమంటారమ్మా ఏమంటారు ఈ బ్లడ్ హార్ట్కి చేరింది అంటే వచ్చేది ఒక పైప్ ద్వారా వెళ్ళేది మరొక పైప్స్ ద్వారా అయితే ఎందుకు చెప్పారంటే ఈ గైరోలామో ఫ్యాబ్రిసి ఏం చెప్పాడంటే అమ్మ ఇప్పుడు వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వెయిన్స్ యొక్క పని ఏంటి చెప్పండి వెయిన్స్ యొక్క వర్క్ ఏంటి చెప్పండి వేస్ట్ బ్లడ్ని హార్ట్కి తీసుకెళ్తాయి హార్ట్ దగ్గర నుంచి మంచి బ్లడ్ తీసుకొచ్చేవాళ్ళు ఎవరు హార్ట్ లేదు దమని ఓకేనా శరీర భాగా నుంచి హృదయ రక్తం తీసుకోవాలి ఎవరు ఎవరు వెయిన్స్ని తెలుగుమంటారు సిరలు ఏమంటారు సిరలు ఇలాంటి సిరల మీద పరిశోధన చేసిండే ఎవడు ఫ్యాబ్రిసి ఏం చేశాడంటే అమ్మ సిరలు ఉంటాయి కదా ఈ వెయిన్స్ అనేవి కూడా రక్తం తీసుకెళ్ళి గొట్టాలే కదా ఇలా ఉంటాయి కదమ్మా ఈ రక్తాన్ని తీసుకెళ్ళి గొట్టాలనేవి ఉన్నాయో ఈ గొట్టాలు మన చేతుల్లో కాళ్ళల్లో కూడా కనబడుతూ ఉంటాయి ఈ గొట్టాల్లో ఏమన్నాడంటే నేను ఒక మాట చెప్పాను బాడీ పార్ట్స్ బ్లడ్ హార్ట్కి వెళ్తుందంటే కింద నుంచి ఇలా పైకి వస్తుంది హార్ట్కి అదే కదా ఇలా వచ్చే దారిలో చూడండి రక్తం అనేది ఇలా వచ్చే దారిలో మళ్ళీ వెనక్కు వెళ్లకుండా అదైందా ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను వేస్ట్ బ్లడ్ శరీర భాగాల నుంచి హార్ట్కి రావాలి సార్ ఇప్పుడు రెండు కాళ్ళు మీదకి తల కిందకు పెట్టావు అనుకోండి పెట్టేటప్పుడు బ్లడ్ అనేది ఏదైతే ఉందో బ్లడ్ అప్పుడు కూడా మీద నుంచి కిందకి నా హార్ట్ వైపు వస్తుంది బ్లడ్ నువ్వు ఎలా ఉన్నా కానీ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది హార్ట్కి రావాలి అలా తీసుకురావడానికి వెయిన్స్ ఉన్నారు మీకు చెప్పాను ఆల్రెడీ ఆ వెయిన్స్లో బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అదైందా బ్లడ్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఏమవుతుంటేనన్నా ఈ వెయిన్స్ లో ఈ సైడ్ నుంచి ఎలా క్యాప్స్ లాగా క్లోజ్ అవుతా వస్తాయి అనమాట అదేందా సైడ్ నుంచి క్యాప్స్ లా క్లోజ్ అవుతా వస్తూ ఉంటాయి అలాంటి ఈ సైడ్ నుంచి క్లోజ్ అవుతున్నటువంటి క్యాప్స్ లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్స్ లాంటి స్ట్రక్చర్ నేను వ్యాల్వ్స్ అన్నాను ఏమన్నానమ్మా వ్యాల్వ్స్ అని చెప్పి అన్నాను ఏమన్నాను వ్యాల్వ్స్ అని అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ వెయిన్స్ అని చెప్పి ఏదైతే చెప్పానమ్మా అంటే బాడీ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకెళ్ళి ఎవరు వెయిన్సే కదా సిరలే కదా ఇలా బ్లడ్ కాళ్ళ దగ్గర నుంచి ఇలా పైకి వచ్చేటప్పుడు మళ్ళీ వెనకకు వెళ్ళిపోకుండా అదేందా మళ్ళీ బ్లడ్ వెనకకు వెళ్ళిపోకుండా ఆ వ్యాల్వ్స్ అంటే ఈ సిరల్లో సైడ్ నుంచి ఇలా మూతలాగా పడడం మొదలుపెట్టాయంట వాటిలో మనవాడు అంటే వ్యాల్వ్స్ అని చెప్పి అన్నాడు ఏమన్నాడమ్మా ఏమన్నాడు వ్యాల్వ్స్ లేదా లేదా ఇది తెలుగులో కవాటాలు అంటారు ఏమంటారమ్మా అమ్మ బ్లడ్ ఇప్పుడు చెప్పండి ఒక డైరెక్షన్లో వెళ్తుందా రెండు డైరెక్షన్లో వస్తుందా ఎన్ని డైరెక్షన్లో వెళ్తుంది బ్లడ్ ఎన్ని దిశలుగా వెళ్తుంది ఒక దిశ రెండు ఇలా వెళ్ళి వెనక్కి వస్తుందా వస్తుందా అంటే యూని డైరెక్షన్ ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది అందుకే తెలుగులో ఈ కవాటాలు ఏ కవాటాలు అంటే ఏక మార్గ కవాటాలు అన్నాడు ఏమన్నాడమ్మా ఏక మార్గ కవాటాలు ఇంగ్లీష్లో వన్ వే వ్యాల్స్ అంటారు ఏమంటారమ్మా చెప్పండి హూ వన్ వే ద ద వెయిన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎవరమ్మా గీరోలామో కాదు గైరోలామో ఏంటమ్మా గైరోలామో లామో ఫ్యాబ్రిసి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఏం కనుక్కున్నాడు సార్ అంటే వ్యాల్వ్స్ అనేవి వన్ వే అంటే వెయిన్స్ అనేవి వన్ వే వాల్వ్స్ ఉన్నాయి రక్తం వల్ల వెనక్కి వెళ్దని చెప్పడం జరిగింది అదేందా ఈ విషయాన్ని వీడి చెప్పాడు తర్వాత సైంటిస్ట్ ఎవరన్నా తర్వాత సైంటిస్ట్ ఎవరు ఆ మారిసెల్లో మాల్ఫిజి అంటే ఎవరమ్మా మారిసెల్లో గుర్తుపెట్టుకో ఓకేనమ్మా మారిసెల్లో మాల్ఫిజీ ఏమ్మా మరి ఇతను ఏం చేశారు మారిసెల్లో మాల్ఫిజ్ ఏం చేశారు వినండి మారిసెల్లో మాల్ఫిజీ అనేవాడమ్మా చూడండి మన కళ్ళల్లో మిర్రర్లో చూసినప్పుడు సన్నటి దారాల్లో వెళ్తాయి ఎప్పుడైనా గమనించర్లేదా కళ్ళల్లో ఐస్లో సన్నగా బాగా తిన్నగా ఉంటాయి అనమాట ఓకేనా పల్చగా చిన్న తల వెంట్రుకలో ఇలా వెళ్తాయి అన్నమాట ఓకేనా అవి ఏంటనుకున్నారు ఈ పైప్స్ ఉన్నాయి చూసారు ఇల్లే పైప్స్ ఉన్నాయి కదా ఈ పైప్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఎత్తుగా పైప్ కనబడిందా మన కళ్ళల్లో ఒక పైప్ ఎత్తుగా కనిపిస్తే కళ్ళు కనిపిస్తాయా లేదు కదా అంటే బాడీలోని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా సెన్సిటివ్ పార్ట్స్ అంటే ఐసు ఇయర్సు లిప్స్ టంగ్ సెక్సువల్ ఆర్గాన్స్ అన్ని భాగాల్లో సెన్సిటివ్ పార్ట్స్లోకి ఈ పైపులు వెళ్ళి ఈ నెలలా విడిపోతాయి ఈ నెల అంటే చిన్న దారాలా విడిపోతాయి ఆ దారాలు ఏమంటారు అంటే బ్లడ్ క్యాపిల్లరీస్ అంటారు ఏమంటారమ్మా ఏమంటారా బ్లడ్ క్యాపిలరీస్ తెలుగులో నాళాలు అంటారు నాలికలు అని చెప్పేసి కూడా అంటారు ఓకే రక్తకేషన్ ఆళిక లేదా రక్తకేషన్ అలాలు అంటారు ఓకేనా కేశము అంటే తల వెంట్రుకని అర్థం తల వెంట్రుక అంత సన్నంగా ఉంటాయి ఓకేనా చూడండి బ్లడ్ క్యాపిల్లరీ అన్న ఇగోండి క్యాపిల్లరీ అనే పదం ఏదైతే ఉందో లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా లాటిన్ లాంగ్వేజ్ లాటిన్ లాంగ్వేజ్లో క్యాపిల్లరీ అంటే తల వెంట్రుక అని అర్థం అయితే సార్ ఇవి ఎందులో కనుక్కున్నాడు అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా అర్థమైందా ఎందులో కనుక్కున్నాడు ఇగోండి వీడు ఎందులో కనుక్కున్నాడు గబ్బిలో ఉంటుంది కదమ్మా గబ్బిలం గబ్బిలని ఇంగ్లీష్లో ఏమంటాం బ్యాట్ బ్యాట్ యొక్క రెక్కలు చూసుకుంటే ఇలా చర్మం తదుక్కొని ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఆ గబ్బిని యొక్క రెక్క ఏదైతే దాన్ని మనం ఏమంటే పెటాజియం అంటారు ఏమంటారు అమ్మా ఏమంటారు గబ్బిలం యొక్క రెక్కని పెటాజియం అంటారు ఆ పెటాజియం అని పిలుస్తున్న ఏదైతే ఉందో ఇందులో ఈ బ్లడ్ క్యాపులరీస్ కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు మారిసల్ల మాల్ఫిజీ ఇతను కూడా ఇటలీ దేశానికి చెందినటువంటి డాక్టరే గుర్తుపెట్టుకోండి ఏ దేశం అమ్మా హీఈ్ ఆల్సో అన్ ఇటాలియన్ డాక్టర్ ఓకేనమ్మా గుర్తుపెట్టుకోండి ఇది ఇతను చేసినటువంటిది మరి తర్వాత ఇంకే సైంటిస్ట్ ఉన్నారు మనకి రెన్నే లెనక్ ఎవరమ్మా ఎవరు ఓకేనా రెన్నే లెనక్ అని ఉన్నారు ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడి నుంచి ఎంత ఇంపార్టెంట్ అంటే వీళ్ళంత హిస్టరీ ఉండదు వాళ్ళకి ఇతను ఏం చేశారంటే హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి శబ్దం వస్తుంది సౌండ్ వస్తుంది ఆ లబ్ డబ్ అని పిలుస్తున్నటువంటి ఆ సౌండ్ ఉందో అమ్మా ఆ సౌండ్ని గుర్తించడానికి ఆ సౌండ్ ఉందో దాన్ని గుర్తించడానికి ఎన్నిసార్లు శబ్దం వస్తుంది ఒక నిమిషానికి ఎన్నిసార్లు బీట్ అవుతుంది తెలుసుకోవడానికి ఆ శబ్దాన్ని తెలుగులో హృదయ స్పందన అంటారు ఏమంటారమ్మా హృదయ స్పందన ఇంగ్లీష్లో హార్ట్ బీట్ అంటారు ఏమంటారమ్మా హార్ట్ బీట్ మరి హార్ట్ బీట్ని వినడానికి ఒక హార్ట్ బీట్ నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుందని వినడానికి కనుక్కున్నాడు ఏం కనుక్కో స్టెతస్కోప్ అని కనుక్కున్నాడు ఏం కనుక్కున్నాడమ్మా స్టెథస్కోప్ మీ అందరికీ తెలుసు డాక్టర్స్ వాడతారు కదా అని కనుక్కున్నాడు అయితే ఇంపార్టెంట్ బిట్ ఏంటనుకున్నారు వీడు మొదటిగా స్టెథస్కోప్ని దేంతో తయారు చేశాడు మొదటిగా స్టెథస్కోప్ అని అనేవాడు పేపర్తో తయారు చేశాడు దేనితోనమ్మా పేపర్ని ఏమంటాం కాగితం కాగితం తయారు చేశాడు తర్వాత వెదురు బొంగును ఉపయోగించాడు దేన్నమ్మా తర్వాత వెదురు బొంగును ఉపయోగించాడు వెదురు బొంగు అంటే బ్యాంబు అంటాం కదా ఓకేనా బ్యాంబూ స్టిక్స్ని ఉపయోగించి కనుక్కున్నాడు మరి ప్రస్తుతం వాడుతున్న స్టెథోస్కోప్స్ అనే కదా డాక్టర్ వాడుతున్నాయి దేంతో తయారవుతాయి సార్ అంటే అల్యూమినియంతో తయారవుతాయి దేంతో తయారవుతాయమ్మా అల్యూమినియం మరియు పాలియురేథేన్ యురేథేన్ అని చెప్తున్నట్టు ఒక మెటల్ ఓకేనా పాలియురేథేన్ పాలి యురేథేన్ అని పిలుస్తున్నట్టు ఒక మెటల్తో ఇది తయారైంది అనమాట గుర్తుపెట్టు ఏది ఏం తయారైంది బ్యాంబువా ఏదమ్మా స్టెతోస్కోప్ని ఎవరు కనుక్కున్నారా ఎవరు కనుక్కున్నారు ఏం ఏం చేస్తారు దీంతో హార్ట్ బీట్లు వింటూ ఉంటారు రెండేళ్ళ వెనక్కి అయింది మరి తర్వాత ఎవరు ఇంకా సైంటిస్ట్ ఎవరు ఉన్నారమ్మా ఎవరున్నారు వాన్ బోస్ ఎవరమ్మా ఎవరు వాన్ బోస్ అని చెప్పి ఒక కనిపిస్తుంది కనిపిస్తుందమ్మా ఇక్కడ వాన్ బోస్ సింపుల్ వాన్ బోస్ అనేవాడు హార్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి వాన్ బోస్ అనేవాడు ఈసీజీని కనుక్కున్నాడు దేని కనుక్కున్నాడమ్మా ఈసీజీ అంటే కొన్ని క్లిప్స్ తెచ్చి చెస్ట్ మీద కాళ్ళకి చేతులు పెట్టి ఎలా పడుకోబెడతారు అన్నమాట కాసేపు ఉంటే హార్ట్ ఎలా పనిచేస్తే తెలుసుకుంటారు దాన్ని ఈసీజీ అంటారు ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియో గ్రామ్ అంటారు ఏమంటారమ్మా ఎలక్ట్రో కార్డియో గ్రామ్ అంటారు ఏమంటావమ్మా కార్డియోగ్రామ్ అంట ఏమంటాము ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అని చెప్పేసి అంటాం ఓకేనమ్మా ఈ తెలుగులో కూడా అంతే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తర్వాత ఇంకే సైంటిస్ట్ ఉన్నాడమ్మా చూడండి అమ్మా కొంచెం ఇంపార్టెంట్ ఇది కూడా ఓకేనా చూడరా తింతల్లి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒకరి హార్ట్ తీసి ఇంకొకరికి సెట్ చేసిన డాక్టర్ ఎవరు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓకేనా చూడండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసింది ఎవరంటే డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ ఎవరమ్మా డాక్టర్ క్రిస్టియన్ బెర్నాడ్ అనే పర్సన్ ఒకరి హార్ట్ తీసి ఇంకొకరికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు మరి ఇతను ఎవరికి చేశారంటే వారెన్స్కి అనే ఒక పేషెంట్కి ఎవరికమ్మా వారెన్స్కి అని చెప్తున్నటువంటి ఒక పేషెంట్కి సార్ ఎక్కడ సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో అమ్మా ఎక్కడ సౌత్ ఆఫ్రికాలోని మార్చారంట మరి సౌత్ ఆఫ్రికాలో మార్చారు మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ సార్ అంటే కేప్ టౌన్లో ఎక్కడమ్మా కేప్ టౌన్లో డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అనే డాక్టర్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటమ్మా ఫస్ట్ హార్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హృదయ మార్పిడి చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ క్రిస్టియన్ పేరండి ఎవరికి మార్చారమ్మా వారెన్స్కి ఏ దేశము సౌత్ ఆఫ్రికా ఏ టౌను కేప్ టౌన్ కేప్ టౌన్ కాదు కేప్టౌన్ ఓకే ఇది సరిపోయింది సార్ మరి తర్వాత ఇంకొకటి కూడా చెప్పానురా మీకు చూడండి వారెన్స్కి అయిపోయింది ఆల్రెడీ తర్వాత చూడండి అమ్మా భారతదేశంలో అంటే ఇండియాలో ఇండియాలో ఇది ఎవరు మార్చారు ఓకేనా ఇండియాలోనే హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన పర్సన్ ఎవరు ఇండియాలో అయితే నాన్న డాక్టర్ వేణుగోపాల్ ఎవరమ్మా ఎవరు డాక్టర్ వేణుగోపాల్ అనే సైంటిస్ట్ హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ మార్చారు ఇండియాలో సైంటిస్ట్ డాక్టర్ ఎవరికి మార్చారు సార్ అంటే దేవీరామ్ అనే ఒక పర్సన్కి ఎవరికమ్మా ఎవర్రా దేవీరామ్ అనే పర్సన్కి ఓకేనా ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో ఎక్కడమ్మా ఢిల్లీ ఢిల్లీలో ఓకేనా ఢిల్లీలో మార్చాడు మరి ఎక్కడ ఎక్కడసారి మార్చాడంటే ఢిల్లీలో ఎయిమ్స్లో మార్చారు ఎక్కడ మార్చారమ్మా ఎయిమ్స్ అనే హాస్ హాస్పిటల్ అనమాట ఎయిమ్స్ అంటే ఏంటి ఇక్కడ రాయినా ఎయిమ్స్ కనిపిస్తుందా కనిపించట్లేదా రైట్ చూడండి ఇక్కడ రాస్తా ఇది కనిపిస్తుందా ఎయిమ్స్ ఎయిమ్స్ అంటే ఇక్కడ రాస్తా పోనీ ఇగోండి ఎయిమ్స్ చెప్పండి ఆల్ ఇండియా ఆల్ ఇండియా చెప్పాలి ఆయిల్ ఇండియా కాదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏంటమ్మా మెడికల్ సైన్సెస్ ఇది ఎక్కడుంది ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది అక్కడ ఉందమ్మా ఢిల్లీలో ఉంది మరి మొట్టమొదస ఇండియాలో మార్చిన ఎవరు డాక్టర్ డాక్టర్ వేణుగోపాల్ పర్సన్ ఎవరు పర్సన్ ఎవరమ్మా ఎక్కడ మార్చారు ఏం మార్చారు ఇంతకీ హార్ట్ మార్చారు ఎక్కడ ఏ హాస్పిటల్ మార్చారు ఎయిమ్స్ ఎక్కడ ఉంది ఎయిమ్స్ ఆల్ ఇండియాలోనా ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది ఎక్కడ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఇది ఈ లెసన్లో ఉన్న సైంటిస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే అర్థమైందా ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ఇంకా బోల్డ్ లెసన్ ఉంది ఓకేనా రైట్ రాసుకుంటమ్మా